వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఈపీఎస్ 95 పెన్షన్ కోసం జాయింట్ డిక్లరేషన్ ఇచ్చి హైయర్ పెన్షన్ డిమాండ్ నోటీసుల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే, వారికి డిమాండ్ నోటీసు జారీ అయినది లేనిది ఆన్లైన్లో చూసుకోక ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో 30/9/2024 లోపల డిమాండ్ నోటీసులు సంబంధించినటువంటి అమౌంట్ను కట్టుకోవడానికి లిస్టును మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా డిమాండ్ నోటీసుల విషయంలో వారికి జారీ అయిన విషయం తెలుసుకోక మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఈ లిస్టు మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఈ లిస్టు యొక్క లింకును మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ ఆ లింక్ పైన టచ్ చేసి మీరు మొబైల్లో కానీ సిస్టమ్ కానీ డౌన్లోడ్ చేసుకొని, ఒకవేళ ఇందులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా వెంటనే ఆన్లైన్లో మీ యొక్క డిమాండ్ నోటీసును డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి అమౌంట్ను ఈపీఎఫ్ఓకు కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరి ఈ లిస్టు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇక్కడ మీకు స్టాఫ్ నంబరు, యుఏఎన్ నంబరు, మీ యొక్క పేరు, డిపో ఉంటాయి. మీరు మీ యుఏఎన్ నంబర్తో కానీ స్టాఫ్ నంబర్తో కానీ మీరు ఇక్కడ సెర్చ్ చేయవచ్చు. దీనికోసం ఈ లిస్టు మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేజ్ యొక్క టాప్లో మీకు ఒక సెర్చ్ ఆప్షన్ అంటే భూతద్దం గుర్తు ఉంటుంది, ఆ గుర్తుపైన టచ్ చేస్తే మీకు కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టాఫ్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ కనుక డిమాండ్ నోటీసు జారీ అయి ఉంటే అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఉదాహరణకు ఒక స్టాఫ్ నంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు డిమాండ్ నోటీస్ కనుక జారీ అయి ఉంటే ఈ లిస్ట్లో మీ పేరు కనుక ఉండి ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు మీ మొబైల్లో డ్రైవ్ పీడిఎఫ్ వ్యూయర్ అనే యాప్ లేదా పీడిఎఫ్ వ్యూయర్ అనే యాప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.